చందమామ కథ గుండె వైద్యం గురవయ్య అనే భూస్వామి గుండె జబ్బుతో మంచాన ఉండగా ఆయన్ని చూసిపోవటానికి పక్క ఊరిలో ఉంటున్న ఆయన మేనల్లుడు సదానందం వచ్చాడు సదానందం వెంట అతడి స్నేహితుడు చిదానందం కూడా వచ్చాడు మేనల్లుడు చూడవచ్చినందుకు గురవయ్యకు చాలా సంతోషం కలిగింది అయినా ఆయన ఎంతో నీరసంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు సదానందం ఆయన పరిస్థితిని చూసి చాలా జాలిపడ్డాడు అతడు మేనమామను పరామర్శించి ఆయన వ్యాధికి చుట్టుపక్కల బాగా పేరు మోసిన వైద్యుడి వల్ల చికిత్స జరుగుతున్నదని తెలుసుకొని తృప్తిపడ్డాడు అయినా ఇంతకాలంగా వ్యాధి తిరుగుముఖం పట్టకపోవటం అతడికి ఆశ్చర్యం కలిగించింది అతడు మేనమామకు ఏవేవో సంగతులు చెప్పటం మొదలుపెట్టాడు గురవయ్య నిశ్శబ్దంగా అతడు చెప్పేవి విన్నాడు ఇలా కొంతసేపు జరిగాక గురవయ్య లేని ఓపికను తెచ్చుకొని సదానందాన్ని మీ ఊళ్ళో చంద్రయ్య పొలాలు ఈ సంవత్సరం బాగా పండాయా అని అడిగాడు బాగా పండటమా వెన్నుపాము తినటం వల్ల పూర్తిగా పంటంతా దెబ్బతినిపోయింది దానితో మనిషి సగం కుంగిపోయాడు లోగడలాగా సాయంత్రం వేళల్లో పొన్నుకర్ర పట్టుకొని గ్రామం మధ్య రచ్చబండ దగ్గరకు వచ్చి ప్రతాపాలు పలకటం కూడా పూర్తిగా మానేశాడు అని అన్నాడు అలాగా అంటూ గురవయ్య మంచంలో లేచి కూర్చోబోయిన వాడల్లే ఆగి అతడి కూతురికి ఆ మధ్య ఏదో జమీందారీ సంబంధం వచ్చిందని ఎవరో చెప్పారు ఆ మాట నిజమేనా అని అడిగాడు వెంటనే సదానందం చిన్నగా నవ్వి అదేమిటి మామయ్య ఆ అమ్మాయికి జమీందారీ సంబంధం రావటం అట్లా ఉంచి అసలు పెళ్ళే అయ్యే యోగం లేదని జ్యోతిష్యులు నిర్మోహమాటంగా చెప్పేశారు పాపం చంద్రయ్యకు ఎంత ఆస్తిపాస్తులుంటేనేమి కూతురుకు మాత్రం గీత లేదు అని అన్నాడు ఆ తరువాత గురవయ్య మేనల్లుణ్ణి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు సదానందం ఇచ్చిన ఈ సమాధానాలు అతడి స్నేహితుడు చిదానందానికి చాలా ఆశ్చర్యం కలిగించాయి కొంతకాలం కిందట సదానందానికి చంద్రయ్యకు ఏవో మాటా పట్టింపులు వచ్చాయి ఆ కోపం ముసుగులో ఉంచుకొని అతడు మేనమామకు అబద్ధాలు చెప్పాడని అనుకున్నాడు చిదానందం కొంతసేపు గడిచాక స్నేహితులిద్దరూ తమ ఊరు ప్రయాణం అయ్యారు దారిలో చిదానందం సదానందాన్ని అంత జబ్బులో కూడా మీ మేనమామ ఎక్కడో పొరుగూరులో ఉన్న ఆసామి యోగక్షేమాలు విచారించి తన మంచితనాన్ని బయటపెట్టుకున్నాడు నువ్వు మాత్రం ఎక్కడో వచ్చిన మాట పట్టింపులు మరిచిపోలేక చంద్రయ్య లాంటి పెద్ద మనిషిని గురించి అంతా అలక్ష్యంగా మాట్లాడావు కారణం ఏమిటి అని అడిగాడు నీకు తెలియదు కానీ పెద్ద కారణమే ఉంది అంటూ సదానందం నవ్వి ఊరుకున్నాడు ఏమిటా పెద్ద కారణం చంద్రయ్య పొలాలు విరగపడ్డాయని ఆయన కూతురుకు జమీందారు కుటుంబంలోని కుర్రవాడితో వివాహం నిశ్చయమైందని నువ్వు వెరగవా అన్నాడు చిదానందం విసుగ్గా అవన్నీ నేనే మెరుగనివి కాదు కానీ నీకు మా మేనమామ సంగతి అంతగా తెలియదు అందువల్లే నన్ను అపార్థం చేసుకుంటున్నావు నేనలా మాట్లాడటం వల్ల ఆయన జబ్బు త్వరగా నయమయ్యి కోలుకునే అవకాశం ఉంది అన్నాడు సదానందం నవ్వుతూ ఆ చెప్పేదేమిటో సూటిగా చెప్పు అన్నాడు చిదానందం అందుకు సదానందం ఈ చుట్టుపక్కల పెద్ద భూస్వాములు మా మేనమామ చంద్రయ్యే కదా మా మేనమామ అన్ని విషయాల్లోనూ చంద్రయ్యను తన ప్రత్యర్థిగా భావిస్తాడు అంత జబ్బులో కూడా ఆయన గురించి అడగటానికి అంతకన్నా మరొక కారణం లేదు చంద్రయ్యను గురించి నిజం చెబితే మా మేనమామ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి అని అన్నాడు కొద్ది రోజుల తరువాత చిదానందం పనిమీద గురవయ్య ఉండే ఊరు వెళ్ళి ఆయన్ని చూడబోయాడు ఆ సమయంలో ఆయన తన నౌకర్లతో పొలం పనుల గురించి మాట్లాడుతున్నాడు మనిషి ఎంతో ఆరోగ్యంగా కనిపించాడు చిదానందాన్ని చూస్తూనే గురవయ్య నవ్వుతూ పలకరించి తన మేనల్లుడి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని మావాణ్ణి కొంచెం వీలు చూసుకొని ఒకసారి రమ్మన్నానని చెప్పు అసలు లోగడలాగా మీరిద్దరూ కలిసి వస్తే ఎంత బాగుండేది అని అన్నాడు చిదానందం తిరిగి గ్రామం చేరి సదానందాన్ని కలుసుకొని నిన్న పనుండి మీ మేనమామగారి ఊరు వెళ్ళాను నీ గుండె వైద్యం మహిమ అని అనుకుంటాను ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు అని అన్నాడు ఇలా గుండె వైద్యం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు కమలిని మరొక మంచి కథ శ్రమకు తగ్గ ఫలం భూషయ్య స్వభావం గురించి రామగిరి పట్నంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ వింతగా చెప్పుకునేవాళ్ళు భూషయ్యకు తల్లిదండ్రుల నుంచి లభించింది ఒక ఎకరా మెట్ట పొలమే కానీ ఆయన తలెత్తిన తరువాత స్వయం కృషితో ఒక పక్క వ్యవసాయము మరొక పక్క వ్యాపారము చేసి కాలం కలిసి రావటంతో చూస్తుండగానే లక్షాధికారి అనిపించుకున్నాడు జీవితంలో ఎంతో శ్రమపడి పైకి వచ్చినవాడు కావటంతో ఆయన డబ్బు విషయంలో చాలా పట్టింపుగా ఉండేవాడు పైగా ప్రతి విషయాన్ని ఆయన డబ్బుతోనే తూచేవాడు భూషయ్య కొడుక్కి పరమేశ్వరపురం జమీందారు కూతురితో పెళ్లి సంబంధం కుదరటంతో ఆయన ఎంతో సంతోషించాడు పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా చేశాడు పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది పెళ్లిలో పనీ పాటలు చేసిన వారందరికీ కానుకలు వస్త్రాలు ఇచ్చి సంతోషపరచాలనుకున్నాడు భూషయ్య ఆ విధంగా కానుకలు తీసుకోవటానికి మొట్టమొదట అక్కడికి వచ్చిన వారు పెళ్లిలో మంగళ వాయిద్యం వాయించిన బృందం మొదట సన్నాయి వాయించిన విద్వాంసుడు భూషయ్య దగ్గరకు వచ్చాడు కానీ వాణ్ణి చూడగానే కొంతసేపు అలా ఉండు అని వారించిన భూషయ్య దూరంలో నిలబడి ఉన్న శృతి చేసేవాణ్ణి రమ్మని చేసి చేయి ఊపి వాడి దగ్గరకు రాగానే పాపం ఊపిరి బిగబట్టి అంతసేపు ఎలా ఊదగలిగావు నీ శ్రమకు ఎంత ఇచ్చినా తక్కువే అంటూ వాడికి వంద రూపాయలిచ్చాడు ఆ తరువాత డోలు వాయించిన వాణ్ణి పిలిచి ఒళ్ళంతా చెమటలు కక్కేటట్టుగా కష్టపడ్డావు సంతోషంగా తీసుకో అంటూ వాడికి నూతన వస్త్రాలతో పాటు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చాడు ఆ పిమ్మట తాళం వేసిన వాణ్ణి పిలిచి ఒక్క నిమిషం విరామం లేకుండా తాళం వేశావు నీ కష్టం నాకు వద్దులే అని యాభై రూపాయలు ఇచ్చాడు భూషయ్య ఆఖరికి సన్నాయి వాయించిన వాడి కేసి అసంతృప్తిగా చూస్తూ పనిచేసేప్పుడు ఒళ్ళు వాళ్ళంటే నాకు పరమ అసహ్యం అయినా ఐదు నిమిషాలు సన్నాయి వాయిస్తే పది నిమిషాలు అలా దిక్కులు చూస్తావేమిటి ఈ లక్షణానికి తోడు మెడలో బంగారు గొలుసు వేళ్ల నిండా ఉంగరాలు నువ్వు చేసిన పనికి ఇది కూడా దండగే అంటూ పాతిక రూపాయలిచ్చాడు సన్నాయి విద్వాంసుడు ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయాడు పక్కనే ఉండేదంతా చూస్తున్న భూషయ్య వియంకుడు పరమేశ్వరపురం జమీందారు చిన్నగా నవ్వి భూషయ్యతో బావగారు ప్రతిదాన్ని డబ్బుతోనే చూస్తారని లోగడే విన్నాను అది మంచిదే కానీ ఆ విలువ కట్టడంలో కేవలం శరీర శ్రమకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం సరికాదేమో మరి ఆ విధంగా చూస్తే పెళ్లిలో పల్లకీ మోసిన బోయిలు మున్నగు వారి కన్నా గారు ఏం కష్టపడతారని ఆయనకు పిల్లనివ్వటంతో పాటు కట్న కానుకలు మొదలైన సకల విధ లాంఛనాలు సమకూరుస్తున్నావు అని అన్నాడు వియ్యంకుడి ఈ ఎత్తి పొడుపుకు గతుక్కుమన్నాడు భూషయ్య వెంటనే తమాయించుకొని తనలోని లోపాన్ని గ్రహించిన భూషయ్య సన్నాయి విద్వాంసుడితో ప్రారంభించి వాద్య బృందంలో వారి వారి స్థానానికి తగ్గ విధంగా కానుకలిచ్చి సత్కరించాడు ఇలా శ్రమకు తగ్గ ఫలం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు అంగేరి బాలసుబ్రహ్మణ్యం ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్